హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా థ్రెడ్డింగ్ పైపులు మెయిన్ లైన్లు అయితే బాగానే ఉన్నాయి చూశారు కదా వీడియోలో మిగతా ఫిట్టింగ్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్లో యూపీసీ వాడదాం అన్నారు అయితే ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే మనకి థ్రెడ్డింగ్ పైపులకి యూపీవీసీ ఫిట్టింగ్స్ లూజ్ అయిపోతున్నాయి అంటే థ్రెడ్డింగ్ పైపులు ఉన్నప్పటికీ కూడా వాటికి యూపీవీసీ ఫిట్టింగ్స్ వాడలేము అన్ని సందర్భాల్లో ఇది కుదరని పరిస్థితి కావాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా లూజ్గా దూరిపోతుంది అనమాట ఫిట్టింగ్ అంటే పాతి మనకి పైపులు బాగున్నాయి జియో ఫిట్టింగ్స్ అన్ని మారుచి యూపీవీసీ అండర్ గ్రౌండ్లో ఏమి ఉపయోగం లేదు మళ్ళీ ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేసామంటే ఈ విధంగా లూజ్ వచ్చింది కాబట్టి యూపీవీసీ ఉపయోగించలేము కనుక మనం ఎక్కడికక్కడ ఇక జియో ఫిట్టింగ్స్ ఉంటే అక్కడి నుంచి ఇక కన్వర్షన్ చేసేసాం ఇక జియో ఫిట్టింగ్స్ ఉంటే అక్కడి నుంచి ఎంటీఏ వేసుకొని అక్కడి నుంచి ఇక మొత్తం సిపివిసి వాడడం ఉపయోగ ఉపయోగపడని కాడకి యూపీవి ఎందుకని పక్కన పడేసి ఇక అక్కడి నుంచి సిపివీసీని ఉపయోగించడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే యూపీవీసీలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూశారు కదా యూపీవీసీ ఫిట్టింగ్స్ మనకి థ్రెడ్డింగ్ పైపుల నుంచి కన్వర్షన్ అంటే ఏంటంటే థ్రెడ్డింగ్ పైపులు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి ఆ థ్రెడ్డింగ్ పైపులు అనేది గ్రౌండ్ పైపులు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అంటే చాలా సంవత్సరాలు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు ఏంటంటే బండ్లని కుంగిపోయి ఫెయిల్ అయిపోయినాయి అండర్గ్రౌండ్లో ఫిట్టింగ్స్ కూడా తుప్పబెట్టిపోయినాయి మారుద్దామన్నారు అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం థ్రెడ్డింగ్ పైపు నుంచి మెయిన్లైన్ నిలువులు బాగానే ఉన్నాయి వీడియోలు చూశారు కదా నిలువు పైపులు అవన్నీ బాగానే ఉన్నాయి ఆ పైపులకి ఏంటంటే మనం అక్కడి నుంచి యూపీవీసీ అన్నా కానీ ఆ థ్రెడ్డింగ్ పైపులు లూజ్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యూపీవీసీ అంటే మనకి థ్రెడ్డింగ్ పైపు నుంచి పుట్టిందే ఆ టైప్ టెక్నాలజీ యూపీవీసీ అనేది అంటే పూర్వం రోజుల్లో థ్రెడ్లు కోసి ఐరన్ ఫిట్టింగ్స్ దిగించేవాళ్ళు దానికి సునాయాసంగా ఉండే విధంగా మనకు యూపీవీసీ వచ్చింది దానికి తగ్గట్టు కానీ ఈ ఫిట్టింగ్స్ టైట్ అవ్వటం బదులు లూజ్ అయిపోతున్నాయి గమనించారు చూపించాను కదా మీకు వీడియోలో లూజ్ అవుతున్నాయి అంటే ఏంటంటే థ్రెడ్డింగ్ పైపులు కూడా యూపీవీసీ అనేది అన్ని సందర్భాల్లో ఇక్కడ చూశారు కదా లూజ్ అవుతున్నాయి అంత లూజ్ మీద కనుక ఎంత గమ్మేసి ఫిట్ చేసినా వాటర్ ప్రెజర్కి ఆగదు కనుక ఏంటంటే మనం థ్రెడ్డింగ్ పైపులు ఇక్కడ చేసిన పరిస్థితి ఏంటంటే ఒక సైడ్ ఎక్కడోసట్ ఫిట్టింగ్ కాయం చేసుకొని అక్కడ బిగించుకొని ఇచ్చుకొని మొత్తం సిపివిసి లైన్ చేసేసుకున్నాం వాస్తవంగా మొత్తం ఎక్కడికక్కడ ఈ అండర్గ్రౌండ్లో పైపులు బాగున్నాయి ఫిట్టింగ్స్ బాగోలేదు మళ్ళీ థ్రెడ్లు వేసి మళ్ళీ ఫిట్టింగ్స్ కన్నా యూపీవీసీ వేసేద్దామండి ఫిట్టింగ్స్ అన్నారు కానీ ఏముంది లూజ్ అయిపోతని కనుక ఏంటంటే అక్కడే కొద్దిగా సక్సెస్ అనేది యూపీవీసీకి మైనస్ అయింది ఇప్పుడు థ్రెడ్డింగ్ ఇంచుమించుగా ఉండి అతుక్కునే విధంగా టెక్నాలజీ ఉంటే చాలా వరకు సక్సెస్ అనేది సాధించేవాళ్ళు ఇక్కడ బొచ్చుడు తీసిన అండర్గ్రౌండ్లో తీసిన పైపులు థ్రెడ్డింగ్ పైపులు బాగున్నాయి ఫిట్టింగ్స్ లూజ్ అయిపోతున్నాయి ఒక్క ఫిట్టింగ్ కూడా సెట్ అవ్వట్లేదు అన్ని అంతే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఏం చేసాం మనం ఒకసారి జిఏ పైప్ కాడ నిలువు లోడ్ తీసుకొని అక్కడ ఫిట్టింగ్ ఉంటే ఆ ఫిట్టింగ్ నుండి కంటిన్యూ చేసుకుంటే కంటిన్యూషన్గా ఆ ఫిట్టింగ్ నుంచి మనల్ని మనం ఇక ఎంటీఎల్ కానీ ఎఫ్టీ ఎంటీఎల్ వేసేసుకొని అక్కడి నుంచి సిపివీసీ వేసేసుకున్నాం ఇక యూపీవీసీని పక్కన పడేసి మళ్ళీ సిపివిసీకి వేసేసుకున్నాం నిలువుల వరకు ఉంచేసాం ఎందుకు చెప్తున్నానంటే మీకు థ్రెడ్డింగ్ పైపులు ఎక్కడన్నా ఉండి అవి డ్యామేజ్ అయినా అతుకు పెట్టాలంటే యూపీవీసీ అన్ని సందర్భాల్లో స కుదరదు లూజ్ వచ్చేస్తున్నాయి ఫిట్టింగ్స్ లూజ్ వస్తే ఉంది తాత్కాలికంగా ఉంటాయి తర్వాత ప్రెజర్కి అనేది వాటర్ ప్రెజర్కి కొట్టేయడం జరిగింది అంత లూజ్ ఉండకూడదు ఇది అయితే యూపీవిసీతో మనకు వస్తున్న ఇబ్బందులు సేమ్ మళ్ళీ ఆ ఫిట్టింగ్స్ అయ్యే యూపీవీసీ ఫిట్టింగ్స్ అయ్యే పైపులు తెచ్చుకుంటేనే అక్కడ సెట్ అవుద్ది సీపీవిసీలు ఏముంది నాలుగు రకాల కంపెనీలు అయినా సరే కొద్దిగా డిఫరెంట్ ఉన్నప్పుడు వరకు వర్క్ అవుతాం గడుస్తుంది అంటే ఇప్పుడు ఆశీర్వాద కంపెనీ ఫిట్టింగ్ తెచ్చాము వేరే కంపెనీ పైపులు తెచ్చాము కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సిపివిసీలో వర్క్ పనిగడుస్తుంది యూపీవీసీలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పాత ఏదైనా థ్రెడ్డింగ్ పైపులు ఉన్నప్పటికీ కూడా ఫిట్టింగ్స్ తెచ్చుకొని ఉపయోగించుకోలేకపోతున్నాం ఇది కూడా మైనస్ అవుతుంది అనేక మైనస్లు ఉన్నాయి ఈ పైపుల గురించి మనం నెక్స్ట్ మనం ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకోండి ఫిట్టింగ్స్ మొన్నట్లాగా ఈసారి సిపివిసీ పైపులు యూపీవీసీ పైపులు పీవీసీ పైపులు అటు ఫిట్టింగ్స్ అనేక రకాలు తెచ్చి అసలు పూర్తి పూర్తి స్థాయిలో అసలు ఎంత ఎంతవరకు హీట్ తట్టుకుంటున్నాయి ఎంతవరకు వరకు పగలు కొట్టినా కానీ అటు స్ట్రెంత్ ఎంత ఉంది అసలు ఏ ఫిట్టింగ్ పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా ఒక వీడియో చేద్దాం ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ను బట్టి నెక్స్ట్ ఆ వీడియో కూడా రెడీ చేస్తాను తప్పకుండా రెడీ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బాయ్